ఏబి వెంకటేశ్వరరావు ఒకప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్గా సంచలనాలు సృష్టించినటువంటి నాయకులు అధికారి. వాస్తవంగా ఒకప్పుడు రౌడీయిజం అనేటువంటి కాన్సెప్ట్లో సీరియస్గా ఉన్నటువంటి రౌడీయిజాన్ని నియంత్రించినటువంటి ముగ్గురు నలుగురు అధికారుల్లో ఆయన కూడా ఒకరు. మొట్టమొదట రౌడీయిజం బెజవాడ రౌడీయిజాన్ని వెంటాడి దెబ్బతీసినటువంటి వాళ్ళు డిటి నాయక్ ఫస్ట్. అంతకుముందు వ్యాస్ది ఉన్నా కూడా అప్పటికే ఆయన టైంలో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యేదాని తర్వాత కూడా రౌడీయిజం కంటిన్యూ అయ్యింది. టోటల్ రౌడీయిజాన్ని చెక్ పెట్టడం, డైరెక్ట్గా రౌడీ నాయకుల్ని జైళ్ళల్లో పెట్టడం కానీ, ఒంటి మీద కడ్రాయర్లతో రోడ్డు మీద నుంచోబెట్టడం కానీ, చితక్ కొట్టడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరిగింది. కుర్రోళ్ళకి జులపాల జుట్లతో ఉండే కుర్రోళ్ళకి మామూలు క్రాప్ కొట్టించి మరీ రోడ్ల మీద పరుగులు పెట్టించినటువంటిది కానీ, అదంతా డిటి నాయక్ టైంలో ప్రారంభమైంది. ఆ తర్వాత కాలంలో సుదీప్ లక్టాకియా, ఆయన అదే సిన్సియర్ ఎఫర్ట్లు పెట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కరెక్ట్గా దాన్ని ఆ వెర్షన్ కంటిన్యూ చేసుకుని వచ్చారు. మరోవైపున సురేంద్రబాబు ఆ తర్వాత దాన్ని ఎక్కడ రౌడీజాన్ని మళ్ళీ పెరగనీయకుండా కంట్రోల్ చేసుకొచ్చారు. 30 సంవత్సరాల రౌడీ రాజకీయాలని తెరవేయడం ప్రారంభమైంది నాయకయాములు అయితే. అలా కంటిన్యూ అయితే చివరిలో వచ్చినటువంటిది ఏబి వెంకటేశ్వరరావు. ఎవరైతే తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని పేరు పడ్డటువంటి వాళ్ళని కూడా ఆ రోజున కంట్రోల్ చేశారు, పక్కాగా కంట్రోల్ చేశారు. ఆ కంట్రోల్ చేయడంతోనే బెజవాడ రౌడీజం అనేటువంటిది పూర్తిగా ఆ రోజున కంట్రోల్ అయింది. ఆ తర్వాత తను కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అప్పుడు అది కూడా జరిగినటువంటిది. కానీ ఆ తర్వాత కాలంలో జరిగిన పరిణామాల్లో ఏది స్టేట్ లెవెల్ పోస్టుల్లో ఉండటం, అక్కడి నుంచి తర్వాత మెయిన్ స్ట్రీమ్లో లేదు. ఆ తర్వాత మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో వచ్చి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రస్తుతం ఆయన్ని విధుల్లో నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 3 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, ఏబి వెంకటేశ్వరరావే 23 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో బేరసారాలాడారు అన్నటువంటిది. ఒకవైపున కుటుంబరావు, రెండో పక్కన ఏబి వెంకటేశ్వరరావు, ఇద్దరు కూడా ఆడారు. రాధాకృష్ణ గారు వీళ్ళ ముగ్గురు కలిసి ఆడారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి వాదన ఆనాటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. రెండో పక్కన గెలిపించడానికి కోసం కూడా ఎత్తులు వేశారని. అయితే ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పేది ఏంటంటే, ఇంటెలిజెన్స్ వింగ్ చీఫ్గా ఉండేటప్పుడు ముఖ్యమంత్రికి సమాచారాలు ఇవ్వడం అనేటువంటిది బాధ్యత, అంతే తప్పించి నేను ఎప్పుడూ కూడా అట్లాంటి వాటిట్లో ఇన్వాల్వ్ కాలేదని చెప్తూ ఉండేవారు. తీరా చూస్తే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఆయన మీదనే యాక్షను, దానికి అంగీకరించకపోవడం, ఆ సందర్భంలో సామాజిక వర్గ సమీకరణాలు ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున చర్చకొచ్చినాయి. అధికారులని రాజకీయాల్లోకి లాగడం అనేటువంటి కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూ వచ్చింది. ఇవాళ దాంట్లో పార్ట్ కింద ఆయన్ని సస్పెన్షన్. ఈ సస్పెన్షన్కి వాస్తవంగా వేరే వేరే అంశాలు అయితే వేరుగా ఉండేది, కానీ సస్పెన్షన్ చూపించిన కారణం మాత్రం విచిత్రమైంది. ఏంటంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పరికరాలు, నిఘా పరికరాలు కొనుగోలు చేశారు. అది దేశ భద్రతకి ముప్పు, ప్లస్ రాష్ట్ర భద్రతకి ముప్పు. ఇవి నిబంధనలకు విరుద్ధంగా చేశారండి. సాంకేతికంగా నిబంధనలకు విరుద్ధంగా అనేటువంటి పదం ఎవరి మీదనైనా పడచ్చు. ఆ విధంగా యాక్షన్ తీసుకుంటే దాంట్లో స్టఫ్ ఉండదు కాబట్టి అంటే ఇది కూడా పెట్టారు. ఇజ్రాయెల్ మన శత్రు దేశం కాదు, ఇజ్రాయెల్ మన మిత్ర దేశమే. నిఘా పరికరాలు అనేటువంటిది భారత ప్రభుత్వమే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కొనకూడదని నిషేధం ఏం లేదు. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వాలు కొనకూడదని కేంద్ర ప్రభుత్వం కూడా నిషేధం ఏం పెట్టలేదు. డ్రోన్లు, పెద్ద పెద్ద సామాగ్రులే ఇజ్రాయెల్ నుండి మనం కొనుక్కుంటున్నప్పుడు, ఈవేళ మనకి మిత్రదేశంగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి కొనుక్కుంటే తప్పేంటి? ఒక్కటేంటంటే వాళ్ళ అబ్బాయి నాయకత్వం వహిస్తున్నటువంటి సంస్థ ద్వారా ఇది కొన్నారన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దాని ద్వారా కొన్నారన్నది ఆ యాంగిల్లో పెట్టుకున్నప్పుడు అతను వ్యాపారస్తుడు, ఈయన పోలీస్ అధికారిగా ఉండొచ్చు. కాకపోతే ఆ కొనేటువంటి రూటు అదంతా కూడా తను వాళ్ళ అబ్బాయి చేసినటువంటి వ్యాపారాలకు అనుగుణంగా ఇక్కడ కాంట్రాక్టు పరిచయాల మీద అయ్యింది అనేటువంటి కోణాల్లో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కానీ కేసు నిలబడేది కాదు, సస్పెన్షన్ అయితే నిలబడేది. కాకపోతే ఏంటంటే తమని బాగా కంటిన్యూగా దెబ్బతీశారన్నటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఇలా చేశారన్నటువంటి వాదన వినబడుతుంది. అయితే ఇక్కడ మరొక కోణం ఉన్నది ఏంటంటే, ఆయన మీద ఆ తర్వాత నుంచి కూడా ప్రధానమైనటువంటి పోస్టింగ్లు ఏమీ ఇవ్వలేదు, ప్రస్తుతం పక్కన పెట్టి. కాకపోతే కేసు నేను నాని వ్యాఖ్యానించింది చూస్తేనే ఇక్కడ ఇందులో వింత కనబడుతుంది. విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసీనేని నాని మాట్లాడినటువంటి మాటే ఇందులో వింత. ఆయన ట్వీట్ చేసింది ఏంటంటే, సన్మానించాలి మీరు ఏబి వెంకటేశ్వరరావుని, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడటానికి కారణమయ్యారు. అంటే తెలుగుదేశంలో దాదాపు కేసీనేని నాని రెబల్ అంటారు కానీ అక్కడ ఒక ఆక్రోషం అని చెప్పచ్చు. ఆ సందర్భంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక
తర్వాత ఆయన కొంతమంది క్వార్టరీలో బందీ అయిపోయారు. ఆ క్వార్టరీ వాళ్ళు చెప్పిన వాటినే తలూపారు, దానికి అనుగుణంగానే చేశారు తప్పించి, తమ మాట ఎవరూ వినలేదు అనేటువంటిది టీడీపీలో ఉన్నటువంటి సిన్సియర్ నాయకులకు ఉన్నటువంటి ఫీలింగ్. అలాగే ఈ రోజున ఎక్స్ప్రెస్ చేసినట్టుగా మరి ఒక కుటుంబరావు, ఒక ఏబి వెంకటేశ్వరరావు, లేకపోతే రాధాకృష్ణ, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లోకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్సే కానీ రాజకీయాల గురించి ఎక్స్పర్టైజేషన్ లేదు. గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఒకటి అనుకుంటుంటే ఏది 1100 లాంటి నెంబర్ల వ్యవహారంలో కావచ్చు, లేకపోతే పసుపు కుంకుమ కావచ్చు, లేదంటే కనుక రైతు రుణమాఫీ కావచ్చు, ఇట్లాంటిది సరైనటువంటి సలహాలు ఇవ్వకుండా ప్రజాప్రతినిధుల నుంచి నూను పార్టీలో ఉన్నటువంటి నేతల్లో కాకుండా ఇట్లాంటి వాళ్ళతో తీసుకున్నారు. ఇంకోవైపున మరికొంతమంది అటు ఎనమల లాంటి వాళ్ళతో కానీ ఇట్లాంటి వాళ్ళతో సలహాలు తీసేసుకుని అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. దాని ఇంపాక్ట్ ఈ రోజున పార్టీ ఓటమికి కారణమైంది. అంత దారుణమైనటువంటి ఘోరమైన ఓటమికి కారణం ఏంటంటే బెనిఫిట్స్ పొందినటువంటి ప్రజల్లో సంతృప్తి లేదు, కానీ అద్భుతంగా సంతృప్తి చెందారని చెప్పి ఇక్కడ కబుర్లు చెప్పినటువంటిది. ఇంకోటి ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా అట్లా తీసుకునేటువంటి విధంగా ప్రోత్సహించినటువంటిది అటు మీడియా నుంచి ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు కలిసి ప్రోత్సహించుకుంటూ వచ్చారు. అది శభాష్ అంటూ హైలైట్ చేసేటువంటి ప్రక్రియ చేశారు. డైవర్ట్ చేయడం కోసం, నోటుకి ఓటుకి కోట్లు కేసు నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇట్లాంటిది చేయమని వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు చేసుకుంటూ వచ్చారు. వాస్తవంగా వాళ్ళు అన్యాయం చేస్తున్నారనే ఫీలింగ్ని కనుక కంటిన్యూ చేస్తుంటే సింపతి వచ్చేది. ఎప్పుడైతే ఎమ్మెల్యేలను తీసుకున్నారో దాంతో సింపతి పోయింది. రెండో పక్కన చూస్తేనేమో రుణమాఫీకి సంబంధించి ఎంత అడ్డకోలుగా ప్లాన్ చేశారు. కరెక్ట్గా 5 ఎకరాల లోపోళ్ళందరికీ సంపూర్ణ రుణమాఫీ చేసేస్తుంటే పబ్లిక్ అందరూ కూడా సింపథెటిక్గా ఉండేవారు. ఆ పైన వాళ్ళకి మా వల్ల కాదు అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని ఉండేవాళ్ళు. బట్ వీళ్ళు చేసింది ఇదనేటువంటి ఫీలింగ్ కొంతమంది నేతల్లో ఉంది. అందుకనే తెలుగుదేశం నేత అయినటువంటి కేసునే కానీ అట్లాంటి ట్వీట్ చేయడం, దానికి మళ్ళీ ఏవి వెంకటేశ్వరరావు గారు మీరంతా బాగానే ఉంటారు కదా, నన్ను ఇందులో మాలాంటి వాళ్ళని సిన్సియర్గానే చేసామనుకుంటున్నాం అంటూ ట్వీట్ చేయడం, ఈ మొత్తం వ్యవహారంలో పావుగా మారి ఇబ్బంది పడుతోంది ఏవి వెంకటేశ్వరరావు గారు. అయితే సేమ్ టైం తమకున్నటువంటి కోపాన్ని తీర్చుకోగలిగింది వైసీపీ. అదే సందర్భంలో ఆయన ఎలా కాపాడాలో అర్థంగా కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు, సానుభూతి పరంగా ఆయనకి ఇంకొంచెం అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనబడుతున్నది తప్పించి న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఒకప్పుడు సిన్సియర్ ఆఫీసర్గా పేరు పడినటువంటి వ్యక్తి చివరికి తన రిటైర్మెంట్ టైంకి, ఒక డీజీ స్థాయిలో రిటైర్ అయ్యేటువంటి స్టేజ్లో ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పర్యవసానం అనుకోవచ్చు.